నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే టీ4 జీన్స్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలు బలరాం కాలనీలో కార్డరెన్స్ విచ్ ఆపరేషన్. వైఎస్ఆర్ కాపునేస్తం కేబినెట్ ఆమోదించడంపై ఒంగోలు స్థానిక చర్చ్ సెంటర్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసిన కాపు మహిళలు. రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ ఒంగోలులో పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో బలరాం కాలనీ నందు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రసాద్ కార్డరెన్స్ స్విచ్ ఆపరేషన్ నిర్వహించారు. 225 మంది ఆఫీసర్ మెన్ తోటి తాలూకా పరిధిలో గల 3 ప్లేసుల్లో 35 2-వీలర్స్, 9 ఆటోలు స్లీచ్ చేయడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వులను అనుసరించి తాలూకా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఇలాకాలో కార్డనెంట్ స్విచ్ ఆపరేషను 225 మంది ఆఫీసర్స్ మెన్నతోటి ఏకకాలంలో 3 ప్లేసెస్లో, అంటే బలరాం కాలనీ, మరి కేశవరావు కుంట అలాగే చిన్న మల్లేశ్వర స్వామి కాలనీ, ఈ 3 ఏరియాస్లోనూ ఈ యొక్క కార్డనెంట్ స్విచ్ ఆపరేషను చేయడం జరిగింది. ఈ కార్డనెంట్ స్విచ్ ఆపరేషన్లో 35 2-వీలర్స్, మోటార్ సైకిళ్ళు, అలాగే 9 ఆటోలు మనకి రికార్డు లేకుండా మరి ఉండడం గమనించాము. వాటిని సీజ్ చేయడం జరిగింది. అలాగే మరి చిన్న మల్లేశ్వర స్వామి కాలనీలో ఒక చాగంటి వెంకట్రావు అనే అతను ఒక 3 గోడౌన్స్ని తీసుకొని దాంట్లో విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరికరాలని మరి అతను కలిగి ఉండడం, అది కొంచెం ఎక్కువగా ఉండి ఉండడం చూసి అది ఇల్లీగలా లీగలా అని ఆ యొక్క ఏఈ గారిని, డిపార్ట్మెంటల్ ఏఈ గారిని, అలాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్ని, ఎలక్ట్రికల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఇక్కడ పిలుస్తున్నాం మేము. అది వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు. అది దాన్ని బట్టి దానిపైన తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బలరాం కాలనీలో ఎక్కువ బీసీస్ ఉన్నారు, అంటే బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, ప్రాపర్టీ అఫెండర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఇల్లు ముఖ్యంగా చెక్ చేశాము. వీళ్ళ యొక్క వీళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, అలాగే వీళ్ళతో పాటు ఏమైనా కొత్త పర్సన్స్ ఏమైనా వీళ్ళు ఏమైనా షెల్టర్ ఇచ్చారా, వీళ్ళు ఏమైనా మారణాయుధాలు కలిగి ఉన్నారా, లేకపోతే ఏమైనా స్టోలెన్ ప్రాపర్టీస్ ఏమైనా కలిగి ఉన్నారా అనేది దాని మీద మేము బాగా కాన్సన్ట్రేట్ చేశాము. తర్వాత అలా చేయడం వల్ల పబ్లిక్కి ఇక్కడ బాగా కాన్ఫిడెన్స్ అనేది కలుగుతుంది. అలాగే ఎవరైతే మన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళకి భయం అనేది కలుగుతుంది. మరి ఈ యొక్క కార్డనెంట్ స్విచ్ ఆపరేషన్ వల్ల ప్రజల్లో భద్రతగా భావం బాగా కలుగుతుంది కాబట్టి లాండ్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉండడానికి ఈ కార్డనెంట్ స్విచ్ ఆపరేషను ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా మేము కార్డనెంట్ స్విచ్ ఆపరేషన్ని వేరియస్ ప్లేసెస్లో, మరి ఒంగోలు టౌన్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మన యొక్క సబ్ డివిజన్లో ప్లాన్ చేసి చేస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలు చర్చి సెంటర్లో వైఎస్ఆర్ కాపునేస్తం కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కాపు మహిళలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాపు మహిళా నాయకులు మాట్లాడుతూ, కాపు మహిళలను 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు గల ఉన్న మహిళలకు సంవత్సరానికి 15,000 చప్పున 4 సంవత్సరాలకి 75,000 ఇస్తున్నందుకు కాపు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఎలా కూర్చోండి, డబ్బులు అందరూ పట్టుకోవాల్సిన పని లేదు.
ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాపు మందిర సంఘటన తెలియజేసుకుంటాను. ఈరోజు నిన్న కేబినెట్ లో జరిగిన మీటింగ్లో వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలిసినందుకు ఆ కాపు మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుణమట్టి ఉంటారు. అలాగే కాపులకి బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించి అందులో 1100 కోట్ల రూపాయలు ఒక కాపు నేస్తంలో కేటాయించిన మొట్టమొదటి సీఎం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు వచ్చిన ఎంతో ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ మీకు కాపులు కట్ చేస్తాం ఇచ్చేస్తామని ఇంతవరకు ఏమీ చేయలేదు. కాపులను మోసం చేసిన గత ప్రభుత్వం, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్ప మడం తిప్పనే వంశంలో పుట్టి మా కాపులకు ఇచ్చిన హామీలను ఇంత త్వరగా నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే కాపులు ముందు అన్ని రంగాల్లో ముందుండాలని, ముఖ్యంగా మహిళలు కాపు మహిళలు ముందుంటాయి, అన్ని ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఎంతో సహాయం చేయాలని ముందుకొచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎండు నూరేళ్ళు ఎప్పుడు వదిలాలని కోరుకుంటూ మరొకసారి ఆయన ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను. ఈ విధంగా చేయటం చాలా సంతోషంగా ఉంది, ముఖ్యంగా మహిళల పేరు మీద చేయటం. మహిళా ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఎన్నో చేశాయి, ఏమీ చేయకుండానే చేశారని చెప్పుకున్నారు గత ప్రభుత్వంలో. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి మాట చెప్పి ఆ మాట నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కాపులమంతా ఒక కట్టుగా ఉంది, మహిళలు ముఖ్యంగా మహిళలు మహిళా చైతన్యాన్ని తీసుకొచ్చింది ఎవరంటే కాపుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాపుల మహిళల మందరి తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారు అంటే కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళిపోతున్న ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి మహిళల తరఫున. ఎందుకంటే ఎవ్వరు కూడా కాపులు అనే విషయానికి వచ్చేసరికి ఓటు బ్యాంక్గా మాత్రమే చూశారు తప్ప కాపులకి ఏ రకమైన న్యాయం చేయలేదు అని ఎలాంటి ఈనాడు వయసు నిండిన మహిళలకి 45 నుంచి 60 లోపు ఉన్న మహిళలకి సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన మరి 4 సంవత్సరాల్లో 5 ఏళ్ళలో 75,000 రూపాయల మీద వాళ్ళ కాపులు మహిళలకు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాకుండా దాని చట్ట రూపంలో కూడా తీసుకురావడం అనేది మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఇలాగ ఆయన మరిన్ని పథకాలని అమలు చేసుకుంటూ పోతున్నారు. అసలు రాష్ట్రం చాలా అన్ని రకాలుగా వెనకబడిన రాష్ట్రాలు మనకు అందించారు యొక్క తెలుగుదేశం ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఏమాత్రము పెంపు లేకుండా జంపు లేకుండా ప్రజల యొక్క ఆశీస్సులు దేవుడి యొక్క ఆశీస్సులతో ఆయన నవరత్నాలనే దిశగా తీసుకుని నవరత్నాలు నెరవేర్చుకుంటూ చూడాల్సి వస్తుంటే ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు అంటే వారి ఆయన ఘనత నలుమూలలా కూడా వ్యాప్తి చేయాలని చెప్పేసి మేము మహిళలందరూ కూడా మనం సంపద కట్టుకుంటాము. ఇలాగ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి మరెంత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారు.
అప్పునేస్తాం అనే ఆమోద బిల్లును ఆమోదపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే గత ప్రభుత్వం కాపులచే ఓట్లు వేయించుకొని కాపుల్ని అన్యాయం చేసి నిర్వీర్యం చేశారు. మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే కాపులకి ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో తాపత్రయంతో వాళ్ళ దశ దిశ వాళ్ళ దిశను మార్చే దిశగా ముందుకు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాపులకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా కాపులకి న్యాయం చేశారంటే అది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అని తెలియజేసుకోవాలి. ముఖ్యంగా అటువంటి విప్లవాత్మక మార్పులతోటి ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 4 శాఖలుగా మంత్రిగా పనిచేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. ఒంగోలు పట్టణంలో జల వనరుల శాఖ అతిథి గృహం నందు రాష్ట్ర వెనకబడిన తరగతిలో సంక్షేమ శాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి వేటపల్లి వాయిస్ రెసిడెన్షియల్ ఎంజేపీబీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా వాయిస్ కొట్టుకు తనిఖీ చేసుకొని రావడం జరిగింది. చూసుకొని అక్కడ ఉన్నటువంటి వసతుల్లో అన్నీ చూడడం జరిగింది. అక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్స్ మరి జిల్లాకు సంబంధించిన డీడీ బీసీ వెల్ఫేర్ అలాగే ఈడీబీసీ కార్పొరేషన్ వారితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాతో పాటు మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ రామారావు గారు కూడా ఉదయం నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు దళితులు గిరిజనులు మైనారిటీలకు సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం వారి బాగోగుల కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించడం జరిగింది. మరి వాటిపైన ముఖ్యంగా విద్యా వ్యవస్థపైన వైద్య రంగానికి సంబంధించిన వ్యవస్థపైన పూర్తిగా కేంద్రీకరిస్తూ మరీ ముఖ్యంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయం తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి అందరికీ కూడా మంచి జరగాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా ఆయనకి కొన్ని వారసత్వంగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన నిన్ననే ఎవరో చెప్పారు నాకు, ఆయన ఖాళీగా ఉంటే కోమాలోకి వెళ్ళిపోతారంట, మతిమరపు ఎక్కువైపోయిందంట. ఇప్పుడున్న మతిమరపు ఇంకా ఎక్కువైపోయి ఆయన మాట్లాడలేని స్థితికి వస్తారని నిన్న ఆయన వేరే మిత్రులు ఎవరితో మాట్లాడుతుంటే చెప్పారు విషయం. అందుకనే మరి రాష్ట్రంలో
ఈ 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందనే విషయం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మన ప్రజానీకం కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇంతకు మునుపు కేవలం ఒక పార్టీకో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తులకు చెందేటి. ఈరోజు అలా కాకుండా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పేద ప్రజలకు రాజకీయాలతో పార్టీలతో వర్గాలతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అందుతున్నాయి. మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు, మరి సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 140,000 వరకు ఉద్యోగాలు, ఇవన్నీ చేయడం. మరి అలాగే రైతు భరోసా కార్యక్రమం, పెన్షన్ల పెంపు కార్యక్రమం, ఆటో డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 10,000 రూపాయలు చెల్లించడం, మరి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం, అలాగే ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, ఆనిమేటర్లకు జీతాల పెంపు, వచ్చే జనవరిలో అమ్మఒడి పథకం, చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఇవ్వకపోవడం, టైలర్లకు, రజకులకు డబ్బులు ఇవ్వకపోవడం, 10,000 రూపాయలు సాయి బ్రాహ్మణులు, ఇవన్నీ చూసి తను పూర్తిగా షేక్ అయిపోతున్నాడు. వీటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ, మంచి పేరు చూసి ఏదో ఒక విధంగా బుద్ధి జల్లాలన్నాడు. మరి గత 4 రోజుల నుంచి ఇసుక పట్టుకున్నాడు, మళ్ళీ ఇంగ్లీష్ పట్టుకున్నాడు, మళ్ళీ ఈరోజు రాజధాని. ఆయన ఖాళీగా ఉంటే ఆయనకి మతిమరపు పెరిగిపోవడంతో పాటు ప్రజలు కూడా ఆయన మర్చిపోతారేమో అని ఒక ఆలోచనతో ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. మరి రాజధాని ప్రాంతంలో పూర్తిగా అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి, జరిగిన అభివృద్ధి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇంతకు మునుపు అంటే ఆయన కేవలం గ్రాఫిక్స్, సెట్టింగ్స్ ద్వారా ప్రజలకు భ్రమలు కలిగజేసేవాడు. ఒకసారి చైనా అన్నాడు, ఒకసారి రష్యా అన్నాడు, ఒకసారి జపాన్ అన్నాడు, ఒకసారి సింగపూర్ అన్నాడు, ఇంకోసారి ఇంకో దేశం అంటాడు. ఇలా అన్ని దేశాలు ఇక్కడ చేస్తున్నాయనే అభూత కల్పనలు చేశారు. వీళ్ళందరూ చాలదన్నట్టు బాహుబలి డైరెక్టర్ని తీసుకొచ్చాడు. ఎవరైనా ఏ వ్యవస్థ అయినా కానీ సినిమా డైరెక్టర్కి రాజధాని నిర్మాణానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు, ప్రజలకు ఎలా మంచి చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజధాని గురించి, రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక వర్గానికి మేలు చేయాలని, మరి మిగిలిన వాళ్ళకి ఇబ్బందులు కలగజేయాలని అక్కడ చేసినటువంటి కార్యకలాపాలు కూడా అందరికీ తెలుసు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా బాధలు పడుతున్నారు. దాదాపు 30,000 ఎకరాలు తీసుకుంటాం, 33,000 ఎకరాలు అంటున్నాడు ఆయన. ఆ ప్రాంతం వాళ్ళు మరి ఈయన మోసం చేసి వాళ్ళందరికీ కట్టుకథలు, మాయమాటలు చెప్పి చేసుకున్నాడు. వాటన్నింటిని కూడా మరి ఈరోజు ఆ రైతాంగం ఆయన చేసిన మోసాన్ని భరించలేకే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరి మరి ఈరోజు ఎక్కడికక్కడ ఆయన నిలదీసే కార్యక్రమం మొదలైంది. ఎందుకంటే ఆయన చేసిన మోసాలు 5 సంవత్సరాల్లో అన్నీ ఇన్ని కావు. 650 హామీలు ఇచ్చాడు, ఒకటి కూడా పూర్తి నెరవేర్చలేదు. ఆఖరికి తొలి సంతకం పెట్టిన రుణమాఫీ నెరవేర్చుకోకుండా 7,000 కోట్లు 8,000 కోట్లు బాకీలు పెట్టేసి ఆయన తగ్గించి కుదించి చేసింది కూడా, అది కూడా మీ ప్రభుత్వం ఏంటి అంటాడు. మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయన అప్పులు పెట్టాడు, డైవర్ట్ చేశారు ఫండ్స్ అని. మరి ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయి ఈరోజు ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మోసం చేయాలనుకున్నాడే కానీ అక్కడ రాజధాని నిర్మించాలనుకోలేదు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించాడు 5 సంవత్సరాలు. మరి మరలా ఒక 5 సంవత్సరాలు వస్తే మనకి ఇంకా బాగా ఆ వర్గం లబ్ధి పొందొచ్చను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చని అనుకున్నాడు. అదేమి జరగకపోయేటప్పటికి ఈరోజు పిచ్చి పట్టిన వాటి మాదిరి మరి అంత డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎంత ప్రజలు గమనిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి మంచి చేయాలనే ఒక ఆలోచనలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఆయన ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ప్రభుత్వం యొక్క ఫలాలు, సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈయనకి ఏమి ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటే ఇష్టం లేదు, ప్రజలు ఆనందంగా ఉంటే ఇష్టం లేదు, ఎవరు ఆనందంగా ఉండకూడదు. ఆయన ఒక వైశాచికత్వమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి అనేది ఈ సందర్భంగా మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ T4G News.